our best hope Telugu tutorials. APPSC Group 2 Indian Economy. Economy main paper 2017. Paper 5 answers. First one. క్రింద పేర్కొన్న ఏ కాల వ్యవధిలో జీడిపి పెరుగుదల అత్యధికంగా ఉంది? ఆన్సర్ డి 2004-05 నుండి 2012-13. నెక్స్ట్ వన్. ఈ క్రింది వానిలో ఏవి 12వ పంచవర్ష ప్రణాళిక కేంద్ర ప్రాధాన్యతలతో భాగం కాదు? ఆన్సర్ డి జన్యు విప్లవమునకు ప్రాధాన్యత. నెక్స్ట్ వన్. నీతి ఆయోగ్ ప్రాధాన్యత దీనిపై ఉన్నది? ఆన్సర్ ఏ సహకార సమాఖ్య స్ఫూర్తిని ప్రోత్సహించడము. నెక్స్ట్ వన్. భారత్ ప్రణాళిక ప్రక్రియలో ప్రధాన లోపం ఏమిటి? ఆన్సర్ డి ఇచ్చిన సమాధానాలన్నీ సరైనవి. నెక్స్ట్ వన్. అవినీతి అవగాహన సూచిక దేనిని చూపుతుంది? ఆన్సర్ బి అవగాహన ప్రకారము ప్రభుత్వ రంగంలో అవినీతి స్థాయి. నెక్స్ట్ వన్. క్రింద పేర్కొన్న ఏ పంచవర్ష ప్రణాళికలో మొత్తం ప్రణాళిక వ్యయ కేటాయింపులో వ్యవసాయం మరియు అనుబంధ రంగాల శాతం అత్యధికంగా ఉంది? ఆన్సర్ ఏ మొదటి పంచవర్ష ప్రణాళిక. నెక్స్ట్ వన్. భారత్ లో 3వ దశ వ్యవసాయాభివృద్ధి ప్రధాన లక్షణం? ఆన్సర్ డి పంట ఉత్పత్తికి మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం. నెక్స్ట్ వన్. క్రింది వానిలో ఏది వ్యవసాయ పునర్కార్యాచరణ ప్రణాళికలో అంశం కాదు? ఆన్సర్ ఏ వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో పెట్టుబడుల ఏర్పాటుకు ప్రోత్సాహం ఇవ్వడం. నెక్స్ట్ వన్. సాధారణంగా ఆహార భద్రత అంటే ఇది కాదు. ఆన్సర్ డి వారికి ఇష్టమైన ఆహారం ఎల్లవేళలా అందరు ప్రజలకు అందుబాటులో ఉండడం. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో ఏది ఉమ్మడి సహకార సేద్యపు లక్షణం కాదు? ఆన్సర్ బి రైతులంతా తప్పనిసరిగా ఇందులో చేరాలి. నెక్స్ట్ వన్. నాబార్డుకు సంబంధించి క్రింది వానిలో ఏది సరికాదు? ఆన్సర్ డి ఆర్ఆర్బిలు సహకార బ్యాంకులు ప్రాథమిక సహకార సంఘాల తనిఖీ బాధ్యత దీనికి ఉంది. నెక్స్ట్ వన్. అవ్యవస్థీకృత అసంఘటిత రంగానికి చెందిన పరిశ్రమల జాతీయ కమిషన్కు నేతృత్వం వహించినది ఎవరు? ఆన్సర్ సి అర్జున్ సేన్ గుప్తా. నెక్స్ట్ వన్. క్రింది వాణిలో ఏది 1991 నుండి వాణిజ్య లోటు పెరగడానికి కారణమైన అంశం కాదు? ఆన్సర్ సి సేవా రంగపు నిరుత్సాహవంతమైన పనితీరు. నెక్స్ట్ వన్. వాణిజ్య దిశకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది? ఆన్సర్ బి దిగుమతుల కూర్పులో వ్యవస్థీకృత మార్పు వచ్చింది. నెక్స్ట్ వన్. సెడ్జ్ల ప్రత్యేక ఆర్థిక మండలి విషయంలో క్రింద ఇచ్చిన సమాధానాలలో ఏది సరికాదు? ఆన్సర్ డి సెడ్జ్ను ప్రధానంగా ఉపాధి అవకాశాల కల్పన కోసం ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ వన్. దేశీయ బ్యాంకర్ అంటే ఇతడు కాదు. ఆన్సర్
డి అతను వస్తు రూపంలోనే అప్పు ఇస్తాడు నెక్స్ట్ వన్ భారత్లో ద్రవ్య వ్యవస్థ పనితీరును సమీక్షించే కమిటీకి నేతృత్వం వహించినది ఎవరు ఆన్సర్ ఏ సుకుమోయి చక్రవర్తి నెక్స్ట్ వన్ పారిశ్రామిక ఉత్పత్తి సూచీని ఎంత కాల అవధి ఒకసారి సంకలనం చేసి ప్రచురిస్తారు ఆన్సర్ ఏ నెలకు నెక్స్ట్ వన్ గార్డెన్ ఫార్ములా క్రింది దానికి సంబంధించినది ఆన్సర్ సి నిధుల సంక్రమణ నెక్స్ట్ వన్ డిడియు జీకేవై పథకము దేనికి సంబంధించినది ఆన్సర్ ఏ గ్రామీణ యువత నెక్స్ట్ వన్ 1969 జాతీయీకరణ జరిగిన 14 వాణిజ్య బ్యాంకులు ప్రతి దాని వద్ద ఉన్న డిపాజిట్లు క్రింది మొత్తం కన్నా తక్కువ కాదు ఆన్సర్ సి 50 కోట్ల రూపాయలు నెక్స్ట్ వన్ జనాభా వృద్ధి విషయంలో గొప్ప మార్పు సంవత్సరము ఇయర్ ఆఫ్ గ్రేట్ డివైడ్ గా దేనిని అంటారు ఆన్సర్ బి 1921 నెక్స్ట్ వన్ పనికి ఆహారము పథకము ఎప్పుడు ప్రారంభించారు ఆన్సర్ సి 1977 నెక్స్ట్ వన్ 1982లో ఏఆర్డిసిని దేనిలో కలిపారు ఆన్సర్ బి నాబార్డ్ నెక్స్ట్ వన్ రిజర్వ్ బ్యాంక్ నగదు నిల్వ నిష్పత్తిని క్యాష్ రిజర్వ్ రేషియోని తగ్గించినట్లయితే క్రెడిట్ నిర్మాణము ఆన్సర్ పెరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ బెస్ట్ హోప్ తెలుగు ట్యుటోరియల్స్ ఛానల్